హలో ఫ్రెండ్స్, ఒకవేళ ఎప్పుడైనా మీరు మీ ఇంటిని రెంట్కి ఇచ్చారా, లేక మీరు ఎవరింట్లోనైనా రెంట్కున్నారా, అలాంటి సందర్భంలో మీరు రెంటల్ అగ్రిమెంట్ తయారు చేపించి ఉంటారు. దాదాపుగా రెంటల్ అగ్రిమెంట్స్ అన్నీ 11 నెలల వరకే ఉంటాయి, అది మీరు గమనించే ఉంటారు. కానీ చాలా వరకు 12 నెలలు కాకుండా 11 నెలల వరకు మాత్రమే అగ్రిమెంట్లు ఎందుకు చేస్తారనే విషయం ఇంటి ఓనర్కి కానీ రెంటర్కి కానీ చివరికి చాలామంది పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి కూడా దీని వెనకున్న కారణం తెలియదు. అయితే రెంటల్ అగ్రిమెంట్స్ 12 నెలలకి కాకుండా 11 నెలలకి మాత్రమే ఎందుకు చేస్తారనే విషయం గురించి ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి ఎప్పటిలాగానే టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే కింద కనబడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయగానే పక్కనే ఒక గంట సింబల్ వస్తుంది, దానిపైన కూడా ఒక్కసారి క్లిక్ చేయండి. దీంతో మా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. టాపిక్లోకి వస్తే ముందుగా అసలు రెంట్ అగ్రిమెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ రెంట్ అగ్రిమెంట్ ని లీజ్ అగ్రిమెంట్ అని కూడా అంటారు. ఇది ఇంటి ఓనర్ కి రెంట్ కుండే వ్యక్తికి మధ్య జరిగే ఒక రిటర్న్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ లో కాంట్రాక్ట్ కి సంబంధించిన షరతులన్నీ రాసి ఉంటాయి. అంటే ఇంటి అడ్రస్, ఇంటి సైజ్, ఇల్లు ఏ టైప్ ది, అద్దె వివరాలు, సెక్యూరిటీ డిపాజిట్, ఆ ప్రాపర్టీని దేనికి వాడతారో, ఇలా ఈ కాంట్రాక్ట్ గురించి ఇంటి ఓనర్ కి రెంట్ కుండే వ్యక్తికి మధ్యలో ఒప్పందం జరుగుతుంది. కానీ ఒక్కసారి అగ్రిమెంట్ పై రెండు పార్టీల వైపు నుండి సంతకం అయిపోతే ఈ అగ్రిమెంట్ తో రెండు పార్టీలు బౌండ్ అవుతాయి. ఈ అగ్రిమెంట్ లోనే అగ్రిమెంట్ యొక్క ముగింపు గురించి కూడా రాస్తారు. ముఖ్యంగా స్టాంప్ డ్యూటీ నుండి సేవ్ అవటానికే రెంటల్ అగ్రిమెంట్స్ అన్ని 11 నెలలకు మాత్రమే జరుగుతాయి. రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారం ఏదైనా లీజ్ అగ్రిమెంట్ యొక్క పీరియడ్ 12 నెలల కంటే ఎక్కువగా ఉంటే ఆ లీజ్ ని రిజిస్ట్రేషన్ చేయించడం తప్పనిసరి. దాంతో లీజ్ అగ్రిమెంట్ ని రిజిస్ట్రేషన్ చేయిస్తే దానిపై రిజిస్ట్రేషన్ ఫీజు మరియు స్టాంప్ డ్యూటీని చెల్లించాల్సి ఉంటుంది. సపోజ్ మీరు 5 సంవత్సరాలకు లీజ్ అగ్రిమెంట్ చేపించాలనుకుంటే మీరు 1 సంవత్సరం రెంట్ లో 2% స్టాంప్ డ్యూటీగా చెల్లించాల్సి ఉంటుంది. 5 సంవత్సరాల కంటే ఎక్కువ సమయానికి చేపించాలనుకుంటే సంవత్సరపు రెంట్ లో 3% మీరు స్టాంప్ డ్యూటీగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 10 సంవత్సరాల కన్నా ఎక్కువ సమయం మీరు చేపించాలనుకుంటే 6% వరకు మీరు స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక మీ అగ్రిమెంట్ లో సెక్యూరిటీ డిపాజిట్ గురించి కూడా మెన్షన్ చేసి ఉంటే మీరు ఇంకొక 100 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది, మరియు 1100 రూపాయలు రిజిస్ట్రేషన్ కోసం ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఇంటిని 2 సంవత్సరాలకి అద్దెకి ఇస్తే అందులో 1వ సంవత్సరంలో నెలకి 20,000 రూపాయలు రెంట్ అయితే, 2వ సంవత్సరంలో నెలకి 22,000 చొప్పున రెంట్ ఉంటే అప్పుడు నెలకు సగటు కిరాయి 21,000 అవుతుంది. సో 21,000 × 12 = 252,000, అంటే ఏడాదికి 252,000 రూపాయల రెంట్ అవుతుంది. దీంట్లో 2% అంటే 5,040 రూపాయలు అవుతుంది. ఒకవేళ ఇందులో సెక్యూరిటీ డిపాజిట్ ఉంటే ఇంకొక 100 రూపాయలు కూడా యాడ్ అవుతాయి, మరియు 1100 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు కలిపి మొత్తం 6,240 రూపాయలు ఖర్చు అవుతుంది. దీంతో పాటు లాయర్ మరియు ఇతర కాగితాల ఖర్చు మొత్తం కలిపితే ఒక అగ్రిమెంట్ చేయడానికి 8 నుండి 10,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఒకవేళ ఎవరైనా 12 నెలలు అంతకంటే ఎక్కువ కాలానికి రెంటల్ అగ్రిమెంట్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారం దాన్ని తప్పక రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంటుంది, లేని పక్షంలో అది చెల్లదు. సో ఇంతకుముందు చెప్పినట్టు 8 నుండి 10,000 రూపాయల ఖర్చు మీద పడకూడదనే ఉద్దేశంతోనే ఇంటి ఓనర్ మరియు టెనెంట్ ఇద్దరూ కలిసి ఒప్పందం ప్రకారం 11 నెలలు అగ్రిమెంట్ చేసుకుంటారు. దాంతో వీరికి రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం ఉండదు, ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు. రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారం అగ్రిమెంట్ 12 నెలలు దానికంటే ఎక్కువ ఉంటే మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించాల్సి వస్తుంది. 12 నెలల కంటే తక్కువ కాలం ఉంటే అవసరం లేదు. ఒకవేళ మీ లీజ్ లేదా రెంట్ యొక్క అగ్రిమెంట్ ని రిజిస్ట్రేషన్ చేయించాలి అనుకుంటే ఇంటి ఓనర్ మరియు రెంట్కి తీసుకున్న వారిద్దరూ కలిసి ఖర్చు భరించవచ్చు. స్టాంప్ పేపర్ ఓనర్ పేరు మీద కానీ లేక రెంట్కుండే వ్యక్తి పేరు మీద కానీ ఎవరి పేరు మీదైనా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, రెంటల్ అగ్రిమెంట్ 12 నెలలకు కాకుండా 11 నెలలకి ఎందుకు చేస్తారో ఈ వీడియోలో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ ఫీజు నుండి తప్పించుకోవడానికి జనం 11 నెలలకి అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వాట్సాప్లో ఫేస్బుక్లో ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.